అందరికీ నమస్కారం. ఎక్కడ మొదలెట్టాలో తెలియదు. వాళ్ళందరికీ కొంచెం ఆకలేస్తున్నట్టు ఉంది, స్నాక్స్ కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. లాస్ట్ టైం ఊహలు గుసగుసలాడే ఆడియోకి ఇక్కడే ఇదే ప్లేస్లో ఆల్మోస్ట్ ఇదే గెస్ట్లు, ఇదే పాజిటివ్ వైబ్, ఇదే యాంకర్, మళ్ళీ ఇదే యాంకర్, మళ్ళీ అదే స్పీచ్ ఇస్తే బాగోదు. సో ముందుగా శ్రీని గురించి చెప్పాలి. శ్రీని నేను చాలాసార్లు చెప్పాను, నా క్లోజెస్ట్, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నా బ్రదర్ లాగా ఇద్దరం కలిసి ఇంట్రడ్యూస్ అయ్యాం. అండ్ ఒక 10 మందిలో ఒక 4 సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందేమో, బట్ మొత్తం ప్రపంచంలో వీడికి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంకెవ్వరికి ఉండదు. అదొక అసలు డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. అంటే మనం చాలాసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా పంచులు పడిపోతుంటాయి, చెప్పచ్చోలేదు నాకు తెలియదు. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. జెంటిల్మెన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము కారులో షూటింగ్ చేస్తున్నాం. నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను, పక్క సీట్లో ఏమో శ్రీను ఉన్నాడు. రైట్ సైడ్కి ఏమో కెమెరా ఫిట్ చేశారు కార్కి, వ్యాక్యూమ్ బేస్ అంటారు. అయితే మా కెమెరామెన్ అసిస్టెంట్ వచ్చి, సార్ కెమెరా ఫిట్ చేసాం, మీరు 3 ఫీట్ చూసుకోవాలి సార్ అంటే, నేను మీరేమీ భయపడకండి, నా జడ్జిమెంట్ బాగానే ఉంటుంది అన్నాను. ఇమ్మీడియట్గా శ్రీను పక్క నుంచి, పైసా ఒక్కటే అన్నాడు. జోక్స్ అప్పాడు, నాకు చాలా ఇష్టమైన సినిమా పైసా, అది వేరే విషయం. బట్ అది నాకు అర్థం కావడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది అన్నమాట. సో ఈ కథ కూడా ముందు నాతో షేర్ చేసుకున్నాడు, మా షూటింగ్లో ఉన్నప్పుడు చెప్పాడు. అండ్ చెప్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. అండ్ చివరికి వచ్చేటప్పటికి చాలా ఇమోషనల్గా కథలో ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందన్నది నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకా తర్వాత సాయి గారు, ఇందాక వారాహి లోగో వస్తుంటేనే నాకు ఇమ్మీడియట్గా మా ఈగ కన్ను షాటు, మా టైటిల్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. చాలా ఒక స్పెషల్ ఫిల్మ్ నా లైఫ్లో. అండ్ అప్పటి నుంచి మా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఆడియో రిలీజ్లకి ఇక్కడికే రావడం జరిగింది, అండ్ ఫిల్మ్స్ అన్నిటికి కూడా. ఈ సినిమా కంటెంట్ని నమ్మి సినిమా తీసి కంప్లీట్గా ఎమోషనల్గా, మనీ వైజ్ అన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ సాయి గారు. ఆయనకి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి జో అచ్యుతానందతో అని కోరుకుంటున్నాను. అండ్ కళ్యాణి మాలిక్ గారు, మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ నా కెరియర్ బిగినింగ్లో నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటానికి కారణమైన ఇనీషియల్ హిట్స్ అష్టాచమ్మ అలా మొదలైంది, రెండింటికి ఆయనే మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఆ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. అండ్ ఫైనల్గా రోహిత్, శౌర్య, రజీనా టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ నాకు అంటే ఆల్ ది బెస్ట్ చెప్పడం కరెక్ట్ కాదేమో, ఈ సినిమా కథ నాకు తెలుసు కాబట్టి, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఇంకెవరు, యా సెప్టెంబర్ 5కి అష్టాచమ్మ రిలీజ్ అయింది 8 ఏళ్ల క్రితం. అండ్ మళ్ళీ వచ్చే సెప్టెంబర్ నెక్స్ట్ మంత్తో 8 ఏళ్ళు ఫినిష్ చేసుకుంటున్నాం. సో ఈసారి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం సెప్టెంబర్ 8 ఇయర్స్ కంప్లీషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ జాగర్స్ పార్క్, 213 చెట్లు, ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే